హైదరాబాద్ మేయర్ గారి రూటే సెపరేట్, జనమందరికీ ఒక దారైతే మేడంది మరో దారి. ఆమె వ్యాఖ్యలు, విశ్లేషణలు, వివరణలు ఏమైనా వివాదాలే. విపత్తుల్లో, ప్రమాదాల్లో, విషాదాలు జరిగినప్పుడు అందరికీ బాధ కలుగుతోంది. సరిగ్గా అప్పుడు అందరూ ఆవేదన చెందుతూ ఉంటే మెరుపుల తెర మీదకొస్తారు. నాకు తెలిసిందే వేదమంటూ జనాలకు జ్ఞానం అందిస్తూ ఉంటారు. ఇంకా ఆవిడ భావించి డిఫరెంట్గా కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు, ట్రెండింగ్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు నగర పౌరులకు మరో జ్ఞాన గుళికను అందించారు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. అమ్మాయి ఆల్మోస్ట్ నాలా లోపనే ఇల్లు కట్టుకుంది. ఆమె ఎక్కడం కూడా ల్యాడర్తో ఎక్కుతుంది, ల్యాడర్తో దిగుతుంది. విన్నారుగా, హైదరాబాద్ గాంధీనగర్లో సోమవారం ఓ మహిళ నాలాలో కొట్టుకుపోయిన ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇచ్చిన వివరణ వివాదాస్పదంగా మారింది. ఆ మహిళ నాలాపైనే ఇల్లు కట్టుకుని నివసిస్తోందని, అందుకే ప్రమాదం జరిగిందని అన్నారు. తమ తప్పేమీ లేదని చేతులెత్తేశారు. ఆ అమ్మాయి అది మాట్లాడుకోవాలంటే, అమ్మాయి ఆల్మోస్ట్ నాలా లోపనే ఇల్లు కట్టుకుంది. ఆమె ఎక్కడం కూడా ల్యాడర్తో ఎక్కుతుంది, ల్యాడర్తో దిగుతుంది. సో అది తప్పు కదండి, అది నాలా లోపల ఇల్లు కట్టుకోవడం తప్పు. అదే నేను జోనల్ కమిషనర్ గారితో కూడా చెప్తున్నాను. అట్లాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే మనం డెమాలిష్ చేయాలి. ఇలా మాట్లాడితే జనం ఊరుకుంటారా? అందుకే సిటిజన్స్, నెటిజన్స్ ఓ రేంజ్లో విమర్శిస్తున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి తీరే ఇంత అనుకుంటూ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. నాలాని ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఏటా నాలాలపై ఆక్రమణలు తొలగిస్తామంటూ ప్రకటనలు చేసే జిహెచ్ఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారా? నాలాపై ఏకంగా ఇల్లు కట్టుకుని నివసిస్తుంటే కరెంటు కనెక్షన్ ఎవరిచ్చారు? నాలాపై ఇంటికి నల్లా కనెక్షన్ ఎవరిచ్చారు అని నిలదీస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారుల వైపు నుంచి ఇన్ని తప్పులుంటే మేయర్ ఎందుకు కవర్ చేస్తున్నారు అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ నాళాలపై చాలా చోట్ల ఆక్రమణలు లేవా? వాటిపై ఎక్కడైనా చర్యలు తీసుకుంటారా? ఎవరైనా చచ్చిపోతేనే స్పందిస్తారా? ఆక్రమణలు తొలగించేందుకు కోట్లు నిధులు వెచ్చించామని మేయర్ అధికారులు చెబుతారు. ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు అంటూ నిలదీస్తున్నారు. జనం నుంచి విమర్శలు ఎదుర్కోవడం మేయర్ విజయలక్ష్మికి కొత్త కాదు. ఆ మధ్య వర్షాలు పడకూడదని దేవుడికి మొక్కుకుంటానని అన్నారు. వర్షం నీటితో రోడ్లు మునక్కుండా చూడాల్సిన బాధ్యత గల మేయర్ అంత పెద్ద మాట అన్నారేంటి అని అందరూ ముక్కును వేలేసుకున్నారు. మరోసారి ఓ బాలుని కుక్క కరిస్తే ఆ చిన్నారి చనిపోయాడు. కుక్కలకి ఆకలి ఎక్కువ కావడం వల్లే అలా జరిగిందని వ్యాఖ్యానించారు. వీధి కుక్కలు రెచ్చిపోకుండా చూడాల్సిన బాధ్యత బల్దియాకు లేదా అంటూ జనం మండిపడ్డారు. అయినా ఆమె మారలేదు, మళ్లీ వింత వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు చేయరని గ్యారంటీ కూడా లేదు అని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.